హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఇక్కడైతే పాపను తీసుకుని హాస్పిటల్కి వచ్చామండి. ఈవినింగ్ 7 అలా అవుతుంది. ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాము, ఫీవర్ ఎక్కువగా ఉందని చెప్పి. అది మీరు లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా. ఇక్కడైతే ఇంజక్షన్ వద్దు మమ్మీ అని చెప్తుందనమాట. ఇంజక్షన్ ఏమి ఇవ్వరు నాన్న, మెడిసిన్స్ చేంజ్ చేసి ఇస్తారు అని చెప్తున్నాను. బ్లాగ్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే అండి, ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మెడిసిన్స్ అయితే చేంజ్ చేసి ఇచ్చారు. ఇంటికి వచ్చేసాను. లైట్ ఫుడ్ ఏదైనా పెట్టమని చెప్పారు. ఆయిల్ ఫుడ్, డీప్ ఫ్రై ఐటమ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయమని చెప్పారు. స్వీట్స్ అలాగే డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి అని చెప్పారు. ఇక్కడైతే పొంగలి తింటానని చెప్పింది. సరే అని పొంగలి చేస్తున్నాను. ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ పెసరపప్పు రెండు కలిపి 1 గ్లాస్ తీసుకున్నానండి. 1 గ్లాస్కి ఇంకా 5 గ్లాస్కి వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసాను, లైట్గా వేసాను. సాల్ట్ వేసేసి స్టవ్ మీద పెట్టేశాను. నేను ఫస్ట్ పోపు వేయనండి. ఇదంతా కుక్ అయిన తర్వాత వెనుపుకున్న తర్వాత పోపు వేస్తాను. పెప్పర్ కూడా పోపులోనే వేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. పాపకి ఫీవర్ వచ్చేసరికి అసలు నాకు కాళ్ళు చేతులు ఆడలేదండి. అంటే ఎప్పుడు ఫీవర్ వచ్చినా ఒక 2 డేస్కి తగ్గిపోతుందన్నమాట. ఈసారి ఏంటంటే 5 డేస్ ఉండింది, విడిచి విడిచి వస్తుంది. అందుకని చెప్పి చాలా భయం వేసింది. ఏమైనా టైఫాయిడ్ అలానేమో అనుకొని బ్లడ్ టెస్ట్ చేయిద్దామని చెప్పి అనుకున్నాము. కానీ డాక్టర్ అయితే వద్దు, ఈ మెడిసిన్స్ చేంజ్ చేసి ఇచ్చాం కదా, ఇవి వాడి చూడండి అని చెప్పారు. సరే అని చెప్పాము. కానీ ఈ మెడిసిన్స్ చేంజ్ చేసిన తర్వాత 1 డేలోపే తగ్గిపోయిందండి ఫీవరు. ఫుడ్ ఇన్ఫెక్షన్ లాగా అయింది అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ పొంగలి పెట్టేశాను, తినిపించి పడుకోబెట్టేశానండి నైట్. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఏంటంటే ఇంకా పప్పు నానబెట్టుకున్నాను కదా, ఇడ్లీ వేసేసాను. ఇడ్లీ సాంబార్ చేసేసాను. చాలా ఇష్టము ఇడ్లీ సాంబారు పాపకి. అందుకని చెప్పి కొంచెం నోరు చేదుగా ఉందని ఇడ్లీ సాంబారే చేయమమ్మి, ఏమీ వద్దు ఇంకా అని చెప్పింది. చట్నీ చేస్తానంటే కూడా వద్దనింది. సరే అని చెప్పి సాంబారే ప్రిపేర్ చేశాను. ఇడ్లీ సాంబారు ఇంకా పాప పెట్టేసి మళ్ళీ మెడిసిన్స్ ఇవ్వాలి కదా, మెడిసిన్స్ ఇచ్చాను. తనైతే పడుకుంది. ఇంకా పాప పడుకున్న తర్వాత ఈరోజు ఇంటి ముందు ముగ్గు అయితే ఏం వేయలేదండి. పాపను చూసుకుంటూ ఇంకా లేట్ అయిపోయిందనమాట. సరే ఈరోజు ఇలా పెయింట్ లాగా వేసుకుందాము అనిపించింది. పెయింట్ కనిపించేసరికి సరే వేద్దాము. ముగ్గు వేస్తే ఏంటంటే మాకు గాలికి అంతా ఇంట్లోకే వచ్చేస్తుంది అనమాట, గడప మీదది. అందుకని చెప్పి ఇలా వేస్తాము అని చెప్పి వేశాను. గియర్ బర్డ్ తీసుకొని వేశానండి. ఒక చోట లావుగా ఒక చోట సన్నగా వచ్చింది. అదంతా ఇలా కవర్ చేసేస్తున్నాను. నేను అనుకున్నదైతే చాలా సన్నగా వేయాలని చెప్పి, కాకపోతే ఇంకా ఇయర్బర్డ్ అంటే కాటన్కి అంతా పట్టేస్తుంది కదా పెయింట్, మనం వేసేటప్పుడు కొంచెం ఎక్కువగా అంటుతుంది అనమాట. సరే అని చెప్పి ఇంకా లావుగానే వేసుకున్నాను. ఇది కూడా బాగుందిలేండి, నచ్చింది నాకు. ఇష్టపడి చేసుకున్నది ఏదైనా కూడా మనకు నచ్చుతుందండి. ఇక్కడ మొత్తం వేసేసుకున్న తర్వాత మిడిల్లో కూడా వేస్తాము అని చెప్పి ఇలా లోటస్ వేశాను. తీరా చూస్తే పసుపు కుంకుమలాగా వేయడానికి ఎల్లో కలర్ రెడ్ కలర్ నా దగ్గర లేవు. సరే ఇంకా బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకొని వేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఇదైతే ఇలా ఉందండి. ప్రస్తుతానికి పసుపు కుంకుమ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బయటకు వెళ్తున్నానండి, చిన్న పని ఉంది. సిమ్ కార్డు కావాలని చెప్పేసి బయటకు వెళ్తున్నాను. ఇంకా కొన్ని తెచ్చుకోవాలి ఐటమ్స్ ఫ్యాన్సీ షాప్ నుంచి. పాపకి కొంచెం ఫీవర్ తగ్గిందండి. ఇక్కడ స్నాక్స్ తింటూ టీవీ చూస్తుంది. వస్తావా నాన్న అంటే నేను రాను, నువ్వు వెళ్ళేస్తా మమ్మీ, లాక్ వేసుకొని వెళ్ళు అని చెప్తుంది. ఏదో మూవీ పెట్టుకొని చూస్తుంది. మార్నింగ్ నుంచి పడుకొనే ఉందన్నమాట. బోర్ కొడుతుంది అంటే టీవీ పెట్టాను. నేనైతే వెళ్తున్నానండి. బయటికి వెళ్ళగానే ఎంత గాలి వచ్చిందంటే వర్షం పడేలాగా అనిపించింది, కానీ వర్షం అయితే లేదనమాట. అంత మబ్బుగా ఉంది క్లైమేట్ అయితే, క్లౌడీ క్లౌడీగా. ఇక్కడైతే ఫస్ట్ ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ టాయ్స్ అండి, ఇవి ఇప్పుడు మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. చాలా బాగా అనిపించాయి. ఇది ఎంత అని అడిగితే 259 రూపీస్ చెప్పాడండి ఒక్కొక్క పీసు. కానీ చాలా భలే ఉన్నాయి అసలు చూడడానికి. ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి, షో పీసెస్ కానివ్వండి, అన్నీ చాలా బాగుంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటాయి. అవే కొంచెం వెరైటీగా అనిపించేసరికి వీడియో తీసుకున్నానమాట. అన్ని దేవుళ్ళ ఫొటోస్ కానివ్వండి, అన్నీ ఉంటాయి. ఇక్కడ నాకు వాల్ హుక్స్ కావాల్సి వచ్చిందండి, అందుకని చెప్పి వెళ్ళాను.
ఫస్ట్ వేరేవి తీసుకుందామో అనుకున్నాను, కానీ అవి 70 రూపీస్ 3 పీసెస్ ఉన్నాయి. కాకపోతే అవి ఎక్కువ వెయిట్ హోల్డ్ చేయవండి, ఆల్రెడీ వాడాను ఊడిపోయాయి అన్నమాట. అందుకని చెప్పి నార్మల్ ఐరన్వే తీసుకున్నాను. ఇక్కడైతే అన్ని మెటల్ ఇయర్రింగ్స్, మెటల్ కాలిమెట్టెలు, చైన్స్ అన్నీ ఉన్నాయండి. ఏ టైప్ కావాలంటే ఆ టైప్, ఆక్సిడైజ్డ్ కానివ్వండి, బ్లాక్ బీడ్స్, ఇట్లా అన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. స్టోన్ టైప్ బ్రేస్లెట్స్, హెయిర్ బ్యాండ్స్, అలా. ఇక్కడ ఇయర్రింగ్స్ అయితే చూస్తున్నాను. ఆక్సిడైజ్డ్ ఇయర్రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి, నా దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది. సరే చూద్దాము ఏమన్నా న్యూ కలెక్షన్ వచ్చిందేమో అని చెప్పి చూశాను. చాలా వెయిట్ ఉన్నాయి, కాస్ట్ కూడా ఎక్కువ చెప్తున్నారు, 150 అలా చెప్తున్నారండి ఇవి. ఎందుకో మరి నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పి చూశాను. తర్వాత ఇక్కడ ఈ డెకర్ పీసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ మిడిల్లో గ్రే కలర్గా ఉండేది, అది వాటర్ ఫౌంటైన్ లాగా వస్తుందంట, చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా, నేను ఒకటి చూపిస్తాను, మిక్కీ మౌస్ లాగా ఉంది కదా, ఇది లిప్ బామ్ అంటండి. లిప్ బామ్ ఇలా ఓపెన్ చేస్తే లోపల లిప్ బామ్ లాగా ఉంది, చాలా బాగుంది. ఇది ఒకటి చూశాను, కాకపోతే డ్రై అయిపోతుందన్నమాట లిప్స్, వేసుకొని చూశాను చేత్తో తీసుకొని, అందుకని చెప్పి తీసుకోలేదు. ఇక్కడైతే వాల్ హుక్స్, అలాగే బ్యాటరీస్ కావాలండి. వాచ్కి బ్యాటరీలు అయిపోయాయి అన్నమాట, అవి తీసుకున్నాను, ఆల్రెడీ వేసేసాను ఒకటి, ఇంకా రెండు ఉన్నాయి. నెక్స్ట్ ఈ బనానా క్లిప్ అయితే ఒకటి తీసుకున్నాను, ఇంకేం తీసుకోలేదు. నెక్స్ట్ అయితే సిమ్ కార్డు తీసుకోవడానికని వెళ్ళానండి. నియర్ బై మాకు స్టోర్ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళాను, ఆధార్ తీసుకొని వెళ్ళాను. వాళ్ళు ఆధార్ నెంబర్ అయితే అడుగుతారనమాట, ఇక్కడ నెంబర్ ఇచ్చారు సెలెక్ట్ చేసుకోమని చెప్పి. వీళ్ళ దగ్గర ఏంటంటే ఫ్యాన్సీ నెంబర్స్ కూడా ఉంటాయి, అన్నీ మనకి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను సెలెక్ట్ చేసి అయితే ఇచ్చాను. దానికి అతను నెంబర్ రాస్తున్నారు, నెంబర్ రాసి సిమ్ కార్డు లోపల ఉంటుంది, ఆ ప్యాకెట్ అయితే మనకి ఇచ్చేస్తారు. నెక్స్ట్ రీఛార్జ్ చేస్తున్నారండి. సిమ్కి అయితే ఏం ఛార్జ్ చేయరు, డైరెక్ట్ రీఛార్జ్కి ఛార్జ్ చేస్తారు మనీ. నెక్స్ట్ నా ఆధార్ నెంబర్ అయితే తీసుకుంటున్నారు వెరిఫై చేయడానికి అనుకుంటా. ఆధార్ నెంబర్ మీద వస్తుంది కదా మొబైల్ నెంబరు, అందుకని చెప్పి. తర్వాత థంబ్ ప్రింట్ వేశానండి, ఇచ్చేశారు. సిమ్ ఒక హాఫ్ అన్ అవర్కి యాక్టివేట్ అవుతుంది అని చెప్పారు. సరే అని చెప్పి మొబైల్లో వేసేసాను సిమ్. వేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ పిండి అయితే తీసి బయట పెట్టేశాను, అలాగే నైట్ అన్నం మిగిలిపోయింది, ఇక్కడ ప్లేట్లు పెట్టానండి, పిజన్స్కి పెడతాను. నెక్స్ట్ అయితే ఇంకా ఇడ్లీ చేసేయాలి పాపలేచేలోపు, ఫీవర్ అయితే తగ్గిపోయిందండి. నెక్స్ట్ నాకేంటంటే ఇక్కడ సిమ్ కార్డ్ యాక్టివేట్ అవ్వలేదండి, అందుకని చెప్పి టిఫిన్ చేసేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్తున్నాను అతని దగ్గరికి. వెళ్ళిన తర్వాత అతను ఒకసారి సిమ్ తీసేసి మళ్ళీ ఇన్సర్ట్ చేశారు, వెంటనే సిగ్నల్ వచ్చిందండి. నైట్ నుంచి అయ్యో ఈ సిమ్ కార్డ్ ఏంటి యాక్టివేట్ అవ్వలేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నానన్నమాట, ఒక టెన్షన్ అయితే తీరిపోయింది. ఇంకా నెక్స్ట్ మిల్క్ లేవండి, మిల్క్ తీసుకున్నాను, అలాగే ఇది స్టార్చ్ పౌడర్ కావాల్సి ఉంటే తీసుకున్నానండి, అది తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి, ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, మన వ్లాగ్స్ ఫుల్గా వాచ్ చేయండి, మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి. ఇంకో విషయం ఏంటంటే నోటిఫికేషన్ రావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా అంటున్నారండి, ప్లీజ్ నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా డైలీ ఆఫ్టర్నూన్ 1 o'clockకి వీడియో అయితే రిలీజ్ అవుతుందండి, ప్లీజ్ వాచ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంటే టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.